హాయ్ ఫ్రెండ్స్, దేవుడు నిజంగా ఉన్నాడా లేడా అనే ప్రశ్నకి ఒక్కొక్కరి దగ్గర ఒక్కో రకమైన సమాధానం ఉన్నట్టే పురాణాలు ఇతిహాసాలు నిజంగా జరిగాయా లేదా అనే ప్రశ్నకు కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, కానీ నిర్దిష్టమైన సమాధానం మాత్రం లేదు. అందుకే ఈ అఖండ భారతావనిలో ఇటువంటి పురాణాల గురించి చర్చలకు అంతమే లేదు. సాంకేతికంగా మనం ఎంత ముందుకెళ్ళినా సరే వీటి గురించి వివాదాలు ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి. నిజానికి పురాణ ఇతిహాసాలుగా చెప్పుకునే రామాయణం మరియు మహాభారతాలు నిజంగా జరిగాయి అని చెప్పడానికి కావలసినటువంటి ఆధారాలు, అందుకు బలాన్ని చేకూర్చే ప్రదేశాలు సంఘటనలు ఈ ప్రపంచంలో చాలానే కనిపిస్తాయి. అందుకే మన ఇన్ఫోగీక్స్ ఛానల్లో కూడా ఇంతకుముందు రామాయణం జరిగింది అని చెప్పడానికి ఆధారాల గురించి వీడియో చేశాం. కుదిరితే ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో మహాభారతం నిజంగా జరిగింది అని నిరూపించే కొన్ని ఇంట్రెస్టింగ్ ఆధారాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా పురావస్తు ఆధారాలు. పురావస్తు శాఖ వారు మన దేశం మొత్తం మీద ఎన్నో సంవత్సరాల పాటు ఎంతో శ్రమతో ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పరిశోధనలు నిరంతరాయంగా చేసి ఎన్నో ఆశ్చర్యపరిచే ఆధారాలని బయట ప్రపంచానికి పరిచయం చేశారు. భారతదేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిపిన తవ్వకాల్లో మహాభారతంలో వివరించిన వాటికి సమానమైనటువంటి కళాఖండాలు మరియు నిర్మాణాలు ఎన్నో బయటపడ్డాయి. ఉదాహరణకి కురుక్షేత్ర యుద్ధం జరిగినట్లు భావిస్తున్నటువంటి ప్రదేశంలో జరిపిన లోతైన తవ్వకాల్లో కొన్ని బాణాలని ఈటల్ని కూడా గుర్తించారు. ఈ వస్తువుల్ని సుమారుగా క్రీస్తుపూర్వం 2800 సంవత్సరంలో ఉపయోగించినట్లుగా సాంకేతిక పరిజ్ఞానంతో కనిపెట్టగలిగారు. అంతేకాకుండా మహాభారత కాలానికి చెందినటువంటి పురాతనమైన కుండలు, ఆయుధాలు మరియు ఇతర కళాఖండాలు కూడా బయటపడ్డాయి. ఇక మెరైన్ ఆర్కియాలజీ వారు భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో జరిపిన తవ్వకాల్లో ఒక పురాతన ఓడరేవు నగరాన్ని ద్వారకా తీరంలో గుర్తించారు. మహాభారతం మరియు ఇతర వేద సాహిత్యాల్లో వివరించిన విధంగా ద్వారక వద్ద మునిగిపోయినటువంటి ఒక మహానగరం, దాని యొక్క భారీ కోట గోడల్ని తీరం నుండి సముద్రంలోకి స్తంభాల మీద ఏర్పరిచినటువంటి పెద్ద వేదిక లాంటి ప్రదేశం ఆనవాళ్ళు, అలాగే భారీ ఓడల్లో సరుకుల్ని చేరవేయడానికి లంగరు వేసే ప్రాంతాలకు సంబంధించిన అవశేషాలు, ఓడరేవుల్లో ఉపయోగించదగినటువంటి పనిముట్లు, వీటన్నిటినీ కూడా గుర్తించారు. మహాభారతంలోని మౌసల పర్వంలో ఒక శ్లోకంలో ఈ ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది అనే విషయాన్ని వివరించారు. ఎన్నో సిరి సంపదలతో నిండి ఉన్న ద్వారకా నగరం ప్రజలందరూ ఆ ప్రాంతం నుండి బయలుదేరిన తరువాత సముద్రం ఆ నగరాన్ని ముంచెత్తింది అని శ్లోకంలో వివరించారు. ఈ బలమైన పురావస్తు ఆధారాలు ఇంకా మహాభారతంలోని వీటికి సంబంధించిన వివరణ, ఇవన్నీ కూడా మహాభారతం నిజంగా జరిగింది అనే ఆలోచనకి ఒక బలమైన మద్దతునిస్తున్నాయి. కేవలం ఇవే కాకుండా ఉత్తర భారతదేశంలోని 35 కంటే ఎక్కువ ప్రదేశాల్లో లభించినటువంటి పురావస్తు ఆధారాలు కూడా ఈ సత్యాన్ని బలపరుస్తున్నాయి. 1950 నుండి 1952 మధ్యకాలంలో ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త బీబీలాల్ పురావస్తు తనిఖీల ఆధారంగా ఉత్తరప్రదేశ్లోని మీరట్ సమీపంలో హస్తినాపుర ప్రదేశాన్ని తవ్వారు. ఈ ప్రదేశాల్లో లభించినటువంటి రాగి పాత్రలు, ఇనుము, బంగారం, వెండి ఆభరణాలు, టెర్రకోట పాత్రలు, చిత్రాలు వేసినటువంటి మట్టి కుండలు, ఇవన్నీ కనుగొనబడ్డాయి. ఇక్కడ ఇంకా అనేక ప్రదేశాల్లో దొరికినటువంటి వస్తువులు, పనిముట్లు, కళాఖండాలు, ఇవన్నీ కూడా ఆర్యన్ నాగరికతకు పూర్వకాలాన్ని బలంగా సూచించాయి. ఇంకా మహాభారతంలో వివరించినటువంటి పురాతన నగరాలకు ఈ ఆధారాలు సాక్ష్యాలుగా గుర్తించబడ్డాయి. ఇక తరువాత భౌగోళిక ఆధారాల విషయానికి వస్తే, మహాభారత ఇతిహాసం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మనకు తెలిసిన భారతదేశమే కాకుండా ఇంకా ఎక్కువగా విస్తరించినటువంటి ఒకప్పటి భరత ఖండానికి ప్రతీక అని చెప్పాలి. భరతుడు ఈ ఖండాన్ని ఒకప్పుడు పాలించాడని, అతడి పేరు మీదుగానే ఈ సువిశాల ప్రాంతానికి భరతఖండం అనే పేరు వచ్చిందని, ఇక్కడ భరతుడు అంటే రామాయణంలో రాముడి సోదరుడు అని పొరపడకూడదు. ఎందుకంటే ఈ భరతుడు దుష్యంతుడికి శకుంతలకు జన్మించినటువంటి కుమారుడు. మన దేశానికి ఇతని వల్లే భరతఖండం అనే పేరు వచ్చింది. ప్రస్తుత వాయువ్య పాకిస్తాన్ మరియు తూర్పు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలని చుట్టుముట్టినటువంటి ఒక ప్రాంతం గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఈ ప్రాంతం పెషావర్ లోయకు అనుగుణంగా మరియు కాబూల్ మరియు స్వాత్ నదుల దిగువ లోయల్లో విస్తరించింది.
ఈ ప్రాంతాన్నే మహాభారత ఇతిహాసంలో మనకు తెలిసినటువంటి గాంధార రాజ్యం అని పిలుస్తారు. ఇంకా సులువుగా అందరికీ తెలిసిన పేరుతో చెప్పాలంటే మహాభారతంలోని గాంధార రాజ్యం ఇప్పుడు మనకు తెలిసినటువంటి కాందహార్ అనుకోవాలి. ఇక కర్ణుడు పాలించినటువంటి అంగరాజ్యాన్నైతే ఇప్పటి బంగ్లాదేశ్ అని చెప్తారు. ఇలా మహాభారతంలో వివరించిన సంఘటనలు వాస్తవానికి జరిగాయి అని సూచిస్తున్నటువంటి ఈ ప్రదేశాల్లో చాలా వరకు ఈనాటికి గుర్తించవచ్చు. ఉదాహరణకి కురురాజ్యానికి రాజధానిగా ఉన్నటువంటి హస్తినాపురం నగరం ఇప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హస్తినాపురం నమ్ముతారు. కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించిన తరువాత పాండవులు నిర్మించినటువంటి ఇంద్రప్రస్థ నగరం ఇప్పటి ఢిల్లీ ప్రాంతంలో ఉందని కూడా చెప్తారు. ఇక తరువాత శాసన ఆధారాలు. ఇవే కాకుండా మహాభారతం నిజంగా జరిగింది అని చెప్పే కొన్ని బలమైన శాసన ఆధారాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. శ్రీకోట వెంకటాచలం గారు రచించినటువంటి ఏజ్ ఆఫ్ మహాభారత వార్ అనే పుస్తకంలో ఈ శాసన ఆధారాల గురించి వివరంగా చెప్పారు. మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 338వ సంవత్సరంలో లేదా కలికంటే కూడా 36 సంవత్సరాల క్రితం జరిగిందని నిరూపించే ప్రధానంగా 4 శాసనాలు మనకి అందుబాటులో ఉన్నాయి అని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారు. దీని ప్రకారం క్రీస్తు పూర్వం 3041వ సంవత్సరంలో పరీక్షిత్ మహారాజు మరణించిన తరువాత అతని కుమారుడైనటువంటి జనమేజేయుడు పట్టాభిషిక్తుడయ్యాడు. అతని పాలనలోని 29వ సంవత్సరం అంటే క్రీస్తు పూర్వం 3013వ సంవత్సరం నుండి 3012వ సంవత్సరంలో ఆయన 2 మత సంస్థలకు 2 గ్రామాలని విరాళంగా ఇచ్చాడు. వీటికి సంబంధించి 2 బహుమతి పత్రాలు కూడా నిర్దేశించబడ్డాయి. మొదటి శాసనం భారతీయ పురాతన కాలం నాటి 333-334 పేజీల్లో ప్రచురించబడింది. ఇది జనమేజేయుడు సీతారామ పూజ కోసం భూమిని బహుమతిగా ఇచ్చాడు అని స్పష్టంగా శాసనంలో వివరించారు. ఇక వీటిలో 2వ శాసనం బహుమతి పత్రం చెక్కబడినటువంటి ఒక రాగి ఫలకం. ఇప్పటికీ ఈ రాగి ఫలకం హిమాలయాల్లోని కేదార క్షేత్రంలో భద్రపరచబడి ఉంది. కేదారనాథ స్వామి పూజ కోసం జనమేజయ చక్రవర్తి ఇలాంటి భూమిని కానుగ్గా ఇచ్చాడు అని శాసన ఆధారాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఇక 3వ శాసనం ధార్వార్ జిల్లాలోని ఇబల్లి అనే గ్రామంలోని ఒక శివాలయం గోడ మీద చెక్కబడి ఉంది. ఇది క్రీస్తు పూర్వం 634వ సంవత్సరంలో రాజు పులకేశిన్ పర్యవేక్షణలో చెక్కబడింది అని ఆధారాలున్నాయి. ఇక చివరిది 4వది అయినటువంటి రాగి ఫలకం శాసనం గుజరాత్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి సుధన్వ చక్రవర్తి కాలానికి సంబంధించింది. ఇది శ్రీ శంకరునికి సుధన్వ చక్రవర్తి సమర్పించిన జ్ఞాపిక. యుధిష్ఠర శకం 2063వ సంవత్సరంలో రాగి ఫలకం మీద రాయబడింది. సుధన్వ చక్రవర్తి యొక్క ఈ రాగి ఫలక శాసనం శ్రీశంకరుడు మరణించిన సంవత్సరం 2663 నాటిది. యుధిష్ఠర శకం ప్రారంభం క్రీస్తు పూర్వం 477-76, కాబట్టి ఇది ఖచ్చితంగా మహాభారత యుద్ధ సమయం అనుకోవాలి. ఇవే కాకుండా అందుబాటులో మరికొన్ని శాసనాలు కూడా లభించాయి. గుప్తయుగం నాటి బహుమతి పత్రాలు, యుధిష్ఠర శకం నాటి ఉత్తర కెనరా జిల్లాలోని బనవసి అనే గ్రామంలో కనిపించినటువంటి శాసనం, అలాగే మైసూరు రాష్ట్రంలోని బెల్గాం జిల్లాలో గుర్తించినటువంటి శాసనం, ఈ శాసనాలు కూడా మహాభారతం నిజంగా జరిగింది అని చెప్పడానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇక తరువాత చారిత్రక ఆధారాలు. మహాభారతంలో వివరించిన అనేక సంఘటనల్ని సూచించే సందర్భాలు బౌద్ధులు మరియు జైనులు పవిత్రంగా భావించే గ్రంథాల్లో ప్రస్తావించారు. మహాభారతం ఒక కల్పిత కథే అయితే ఇన్ని మతపరమైన గ్రంథాల్లో దాని గురించి వివరించాల్సిన అవసరం ఉండదు. ఇంకా ముఖ్యంగా ఈ గ్రంథాలన్నీ కూడా ఒకే కాలంలో రాసినవి కూడా కాదు. అందుకే ఈ గ్రంథాలని, అలాగే వాటిలో ప్రస్తావించిన విషయాల్ని మహాభారతం వాస్తవం అని చెప్పడానికి బలమైన ఆధారాలుగా చూపిస్తూ ఉంటారు. ఉదాహరణకు మహాపరినిబ్బన సుత్త అనే బౌద్ధ గ్రంథంలో కురురాజ్యం ఇంకా హస్తినాపురం గురించినటువంటి వివరణ మనకు కనిపిస్తుంది. ఈ 2 మహాభారతంలోని ఎంతో ప్రముఖమైన ప్రదేశాలు అని మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇలాంటి చారిత్రక ఆధారాలు కూడా మహాభారతం జరిగింది అని నిరూపిస్తున్నాయి. ఇక తర్వాత తెలుసుకోవాల్సింది మెగస్థనీస్ పరిశోధనలు. మన దేశంలో లభించిన ఆధారాలే కాకుండా ఇతర దేశస్థులు కూడా తమ పరిశోధనల్లో పేర్కొన్న విషయాలు
మహాభారతం ఖచ్చితంగా జరిగింది అనే వాదనని బలపరుస్తున్నాయి. ఉదాహరణకి గ్రీకు చరిత్రకారుడైనటువంటి మెగస్థనీస్ తన పరిశోధనల్లో చంద్రగుప్త మౌర్య రాజును శ్రీకృష్ణుడి వంశంలో 138వ రాజుగా పేర్కొన్నాడు. అంటే శ్రీకృష్ణుడు పూర్వకాలంలో ఉన్నాడు అని, అతని వారసుల్లో ఒకడే ఈ చంద్రగుప్త మౌర్య మహారాజు అని నిరూపించబడింది. కాబట్టి విదేశీయులు చేసిన పరిశోధనల్లో కూడా మహాభారతానికి సంబంధించినటువంటి ప్రస్తావన మనకి కనిపిస్తుంది. ఇక తరువాత మనం చూస్తున్న అనుసాంకేతికత ఎప్పటిది? మహాభారతం గురించి చెప్పుకునేటప్పుడు ఏం మర్చిపోయినా సరే కురుక్షేత్ర సంగ్రామం గురించి, దాని ద్వారా జరిగినటువంటి విధ్వంసం గురించి ఎవ్వరూ మర్చిపోలేరు. ఎన్నో లక్షల మంది ఈ యుద్ధంలో ప్రాణాలని కోల్పోయారు. అసలు ఆ కాలంలో ఇంత విధ్వంసం ఎలా జరిగింది అనే సందేహం రావడం కూడా సహజమే. జపాన్పై మొదటి అణుబాంబు పడేంత వరకు ఆ స్థాయిలో విధ్వంసం జరగడం మానవాళికి తెలియదు. అయితే ఈ తరహా విధ్వంసం ఎంతో ముందుగానే మహాభారత కాలంలో జరిగింది అని కొందరు శాస్త్రవేత్తలు నమ్ముతూ ఉంటారు. మహాభారత శ్లోకాల్లోని కొన్ని పదాలు ఈ ఆలోచనకు బలాన్ని కూడా చేకూరుస్తాయి. కొన్ని శ్లోకాల్లో వేగవంతమైన మరియు శక్తివంతమైన విమానాలు ఎగరడం గురించి, విశ్వం యొక్క శక్తితో ఏర్పడిన రాకెట్ని విసిరారు అని కూడా చెప్తారు. దాని ప్రభావంతోనే 10,000 సూర్యుల వెలుతురు, వేడి, పొగ, ఇంకా అగ్నిజ్వాలలు కూడా ఏర్పడ్డాయి అని చెప్తారు. హరప్పా మరియు మొహెంజోదారో తవ్వకాలు పూర్తి స్థాయిలో జరిగినప్పుడు శాస్త్రవేత్తలు అక్కడి నగరాల్లో చెల్లా చెదురుగా పడి ఉన్నటువంటి అస్థి పంజరాల్ని కనుక్కున్నారు. అందులో చాలామంది చేతులు పట్టుకుని చనిపోయినట్టు, దీన్ని ఏదో భయంకరమైనటువంటి వినాశనం జరిగిందానికి సంకేతంగా కూడా గుర్తించారు. ఈ అస్థి పంజరాలు కొన్ని వేల సంవత్సరాల నాటివని, అన్ని సంవత్సరాల క్రితం ఇటువంటి వినాశనం జరగడానికి కారణం ఏమి కావచ్చు అనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. ఈ అస్థి పంజరాల్లో గుర్తించినటువంటి రేడియో ధార్మికత హిరోషిమా మరియు నాగసాకిలో జరిగిన అణుదాడిలో ఏర్పడినటువంటి అత్యంత రేడియో ధార్మికతకు సమానంగా ఉంది అని కూడా గుర్తించారు. మహాభారత యుద్ధం ఖచ్చితంగా జరిగిందని, దానివల్ల జరిగిన వినాశనానికి ఇవే ఆధారాలు అని కూడా కొందరు అంటూ ఉంటారు. ఈ తవ్వకాలు జరిగినప్పుడు ఒక ప్రదేశంలో సోవియట్ శాస్త్రవేత్తలు సాధారణం కంటే 50 రెట్లు ఎక్కువ రేడియో ధార్మిక స్థాయిని కలిగి ఉన్నటువంటి ఒక అస్థి పంజరాన్ని కనుక్కున్నారు. ఉత్తర భారతదేశంలో పురావస్తు శాఖ వారు కనుక్కున్న కొన్ని నగరాల్లో గొప్ప పరిమాణంలో పేలుళ్ల సంకేతాలని కూడా గుర్తించారు అని చెప్తారు. గంగానది మరియు రాజ్మహల్ పర్వతాల మధ్య కనుక్కున్న అలాంటి ఒక నగరం తీవ్రమైన వేడికి లోనైనట్లు కనిపిస్తుంది అని చెప్తారు. భారతదేశంలో జరిగిన అణుసంఘటనకు సంబంధించి ఈ ఆధారాలు, సంకేతాలు మహాభారత యుద్ధం వాస్తవానికి జరిగింది అని చెప్పడానికి బలమైన సాక్ష్యాల్లో ఒకటిగా నిలుస్తున్నాయి. 2వ ప్రపంచ యుద్ధంలో యాటమ్ బాంబ్ని తయారు చేయడానికి స్టార్ట్ చేసినటువంటి మాన్హాటన్ ప్రాజెక్ట్ అనే దాని గురించి మీరు వినే ఉంటారు. ఈ ప్రాజెక్ట్ని భౌతిక శాస్త్రవేత్త అయిన జే రాబర్ట్ ఓపెన్హైమర్ అనే ఆయన పర్యవేక్షించారు. భూమి మీద మొట్టమొదటి అణుబాంబుని పేల్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ శాస్త్రవేత్త, మొదటి అణుబాంబు కాదు, మనకు తెలిసిన ఆధునిక కాలంలో ఇది మొదటి అణుబాంబు అని సంబోధించాడు. అంటే ఈయన పూర్వకాలంలో అణుసామర్థ్యం ఉండడం గురించి ఏకీభవించాడు అని చెప్పుకోవాలి. అందుకే ఆయన తన వర్క్కి ఇన్స్పిరేషన్గా మహాభారతాన్ని కూడా తీసుకున్నారు. అయితే దానికి తగ్గట్టు సరైన ఆధారాలు మాత్రం ప్రపంచానికి దొరకలేదు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఒక ప్రాంతంలో ఇప్పటికీ రేడియో ధార్మికత ఎక్కువగా ఉందని కూడా కొందరు వాదిస్తూ ఉంటారు. అయితే ఇందులో నిజం ఎంత అంటే ఖచ్చితమైన సమాధానం దొరకలేదనే చెప్పాలి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇన్ని వివరాలు ఆధారాలు చూసిన తరువాత మహాభారతం నిజంగా జరిగిందా లేదా అనే సందేహానికి మీకు సమాధానం దొరికిందా లేదా, మీ ఆలోచనల్ని, అభిప్రాయాల్ని కామెంట్స్లో తప్పకుండా అందరితోనూ పంచుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.